వాళ్ళని ధ్వంసం చేశారని కాకుండా నెత్తినేసుకోవడం అన్నటువంటిది అది తప్పు. అంటే అక్కడ పిన్నెల్లి కాబట్టి వెనకేసుకొస్తున్నారా, ఎవరినైనా వెనకేసుకొస్తాడు ఆయన పార్టీలో, ఎవరైనా వెనకేసుకొస్తాడు. అంటే మాచర్ల నియోజకవర్గంలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ పిన్నెల్లి లాంటి వాళ్ళని కాబట్టి వెనకేసుకొస్తాడు, అట్లనేం కాదు ఎవరినైనా వెనకేసుకొస్తాడు. లేకపోతే అనంతబాబు నెట్ వెనకేసుకొచ్చాడు ఆయన, లేకపోతే జోగి రమేష్ కి అట్లా ఇచ్చాడు మంత్రి పదవి దాడి చేసినటువంటి వాళ్ళకి, కాబట్టి ఎవరినైనా ఆయన వెనకేసుకొస్తాడు. అది మరోసారి ప్రతిపక్ష నాయకుడుగా ఉండి కూడా పార్టీకి సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడి తప్పుల మీద తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా పబ్లిక్ దాన్ని చూడాలి, తప్పని చెప్పేసి విషయం పబ్లిక్ లో. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి అతను మాట్లాడింది కరెక్ట్, మిగతా వాళ్ళందరికి వ్యతిరేకం. మిగతా వాళ్ళ ఆలోచన మార్చడం అనేది సాధ్యమవుతుంది ఈ మాట చెప్పి? ఓటు నీకు వచ్చేసింది 40, 10 మంది తటస్థులైతే ఈ మాటను ఒప్పుకోరు కదా. అదే అవును. లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు అయితే ఈ మాట ఒప్పుకోరు కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూడా ఈ మాట ఒప్పుకోరు కదా. అంటే ఎవరిని మెప్పించడానికి నువ్వు? రేపొద్దున అవతల వాళ్ళు వచ్చి నీ వీములు పాల్గొడతారు, అప్పుడు నువ్వు ఇదే మాట మాట్లాడగలవా? ఏమంటావు అప్పుడు? పోలింగ్ స్టేషన్లో దౌర్జన్యం చేశారంట, అంతే కదా. ఇంకా అప్పుడు న్యాయం ఎక్కడుంది? న్యాయంగా మాట్లాడటం అనేది నాయకుడు చేయాల్సిన మాట. అన్యాయంగా మాట్లాడకూడదు, అన్యాయాన్ని సమర్థించకూడదు. పార్టీ క్యాడర్లో పార్టీ నాయకుల్లో సంతోషపరచడానికి ఈ తరహా మాట్లాడుతున్నారు, అంతే ఖచ్చితంగా. నో డౌట్, తప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మా వెనక్కున్నారు, మేము ఏదైనా చేయొచ్చు. ఆ సంకేతం వెళ్తుంది కదా, అలా ఇవ్వాలని అతను.